మీడియా మిత్రులకు నమస్కారం. ఆర్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1. ఈ మూవీలో మన పాలిగర్ డైరెక్టర్. దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఆర్మీ, అంటే ఒక టిపికల్ ఆర్మీ, రిటైర్డ్ ఆర్మీ క్యారెక్టర్ చేస్తున్నాను నేను. అంటే ఒక సాఫీగా జరిగిపోయే, అంటే హ్యాపీగా ఉన్న ఒక ఫ్యామిలీలో ఒక చిన్న డిస్టర్బెన్స్ నుంచి, అంటే యువతలో ఎంత హ్యాపీగా ఉన్న యువతలో శాడ్ ఎలా వెళ్ళిపోయింది అనేది మెయిన్ నా క్యారెక్టర్. అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ నేను ఇరవదు. మన డైరెక్టర్ గారు డైలాగులు బాగా రాశారు. సాంగ్ మొన్న రీసెంట్గా ఒక సాంగ్ చేసాము, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఫైట్ జరుగుతుంది, బట్ ఐఎమ్ అంటే ఫుల్ హ్యాపీ అండి. ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అనేది మంచిగా ఫ్యామిలీ మొత్తం అందరం కదా, ఏమంటారు తల్లి తండ్రి పా అందరు పిల్లలతో సహా చూసే సినిమా ఇది. ఇంకా మీరు స్టోరీ మీరు చెప్తారు కదండి, మీరు చెప్తారు, మిగతాది డైరెక్టర్ మాట్లాడతారండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. నేను మీ పాలిక్ పాలిక శ్రీనివాసాచారి. ఇది నా 6th మూవీ. బట్ ఏంటంటే కరోనా బిఫోర్ కరోనా రావడం వల్ల చాలా మూవీస్ ఆగిపోయాయి. మనకి కూడా ఒక 3 మూవీస్ రిలీజ్ కాలేదు. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎనర్జెటిక్గా రమేష్ అన్న వచ్చి సబ్జెక్టు ఉందా, కొత్తగా చేద్దాం, ఏదైనా కొత్తగా న్యూగా ట్రై చేద్దాం అన్నారు. సరే అని చెప్పి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ప్లాన్ చేశాము. కరోనా బిఫోర్ మేము ప్రభాకర్ సార్ని అప్రోచ్ అయ్యాము. అప్పుడే చేద్దామని అనుకున్నాము, కానీ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల చేయలేకపోయాము. బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వై బికాస్ చాలామంది ఈ మూవీ అవ్వదు అది అవ్వదు అని చాలా ఎన్నో అన్నారులేండి, అవన్నీ మనకెందుకు. బట్ ఇప్పటిదాకా వచ్చాం, అంటే ఇంకా 2-3 రోజులలో సినిమా గుమ్మడికాయ కొట్టేస్తున్నాము. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. దీంట్లో 3 పాటలు అండి. స్పెషల్గా మీరు ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఒక సాంగ్ చూస్తారు, ప్రభాకర్ గారి మీదనే తీశాను నేను. అది చాలా 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 అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మార్చిలో ఆడియో రిలీజ్ ఉన్నది, అప్పుడు మీకు ఆ బ్లాస్ట్ నేను చూపించబోతాను. అండ్ నా మెయిన్ విషయం ఏంటంటే నాకు చాలా కోఆపరేట్ చేసిన మా మెయిన్ అంటే విలన్ అండి, హీరో అండి, కథ అంటేనే ప్రభాకర్ గారు మెయిన్. అండ్ ప్రొడక్షన్ నెంబర్ 1 టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు, త్వరలో టైటిల్ రివీల్ చేస్తాను నేను. ఆడియో ఫంక్షన్ బిఫోరే రిలీజ్ చేస్తాను. 3 సాంగ్స్ అండ్ ఫైట్స్, 2 ఫైట్స్ చాలా భారీ ఎత్తున ప్లాన్ చేశాము. చాలా సపోర్ట్ చేశారు. ఇంత మంచి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ రమేష్, రావుల రమేష్ అన్నగారికి, మరియు మా ప్రభాకర్ సార్ గారికి, మంచి మ్యూజిక్ ఇచ్చిన మా జాన్ మ్యూజిక్ డైరెక్టర్కి, మంచి లిరిక్స్ ఇచ్చిన మా గంగుల సురేష్ గారికి, మంచి కథ ఇచ్చిన మా వింధ్యారెడ్డి గారికి, అంటే ప్రతి ఒక్కరూ నాకు కోఆపరేట్ చేసిన వాళ్ళు, ఫైట్ మాస్టర్ రవి గారికి, కొరియోగ్రాఫర్ మహేష్ మాస్టర్ గారికి, అందరికీ నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి దయచేసి. సస్పెన్స్ థ్రిల్లర్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీ ఎంకరేజ్మెంటే మాకు శ్రీరామ రక్ష అండి. మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ పాలిక్. ఇక్కడికి వచ్చిన పత్రికేయ సోదరులకు, మా ప్రేక్షకులకు అందరికీ విన్నపించుకునేది ఏమనగా, మేము ఈ సినిమా గురించి చాలా కష్టపడ్డాం. రాత్రి అనక పగలనక ఈ సినిమా కావడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ సినిమాని ఇంకో 2 రోజుల్లో గుమ్మడికాయ కొట్టడానికి సిద్ధంగా ఉంచినాము. ఈ సినిమా గురించి ఇంకా ఆడియో ఫంక్షన్లో దీని గురించి వివరంగా చెప్తాము. ఈ సినిమా గురించి చెప్పడానికి ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సినిమా గురించి మన ప్రభాకర్ అన్నగారు చాలా కష్టపడ్డారు. ఈ స్టోరీ ఇచ్చిన మా చెల్లెలు విద్యారెడ్డి గారికి, ఈ సినిమాకు డైరెక్టర్గా మా పాలిక్ గారికి, అందరికీ నా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. రెడీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను ఒకటే చెప్పగలను, ఈ సినిమాలో ముఖ్యమైన మనుషులు ఎవరైతే ఉన్నారు అని అంటే, ఒకటి రమేష్ అన్న, అండ్ పాలిక్ సార్ డైరెక్టర్, అండ్ ప్రభాకర్ సార్. వీళ్ళు 3 చాలా ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేశారు. చాలా ఒడిదుడుకులు వచ్చాయి, వాటన్నిటినీ బేర్ చేసి ముందుకు వచ్చి, మోస్ట్లీ ఇంకా 2 డేస్లో సినిమా అయిపోతుంది, గుమ్మడికాయ కొట్టేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ రమేష్ అన్న చాలా థ్యాంక్స్ అన్నయ్య, నా కథని తీసుకొని ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు. అండ్ ఈవెన్ షివరింగ్ అవుతుంది మాట్లాడాలంటే. అండ్ చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు చాలా సంతోషం ఉంది. మా పాలన్న, మా గబ్బర్ సింగ్ టీం మొత్తానికి,
మా ప్రభాకర్ అని అంటే మాకు బాగా ఇష్టం. సిఆర్ఆర్ నేను ఎంత ఇష్టపడతామో, ప్రభాకర్ అని నేను అంత ఇష్టపడతామో. మాకు ఒక మర్యాద రామన్న, ఒక బాహుబలి అన్న, మొత్తం ఇండియాలో మొత్తమైన ప్రభాకర్ అంటే నెరక. అన్నను పెట్టి సినిమా తీస్తున్నా అంటే మాకు చాలా సంతోషము. అన్న కూడా సిఆర్ఆర్ లోటు తీరాలని, మా పాలన్న కూడా మా రమేష్ అన్న ప్రొడ్యూసర్ మా పాలన్న ఫుల్లు ధైర్యం ఇచ్చి సినిమాకు ప్రభాకర్ అని హీరోగా మేము అనుకుంటున్నాము. సిఆర్ఆర్ లోటు తీస్తాడు, ఈ సినిమా పెద్ద విజయం కావాలి. ఒక మర్యాద రామన్న లాగా, ఒక ట్రిపుల్ మన బాహుబలి లాగా మా ప్రొడ్యూసర్ బాగా డబ్బులు రావాలని మా గబ్బర్ సింగ్ టీం మొత్తం కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. పాలిక్ సార్ డైరెక్షన్లో ఆల్రెడీ రెండు మూవీస్ చేస్తున్నాను. ఈ సినిమాలో కూడా సార్ నాకు మంచి క్యారెక్టర్ డిజైనింగ్ చేశారు. నేను ఇందులో హీరో అని చెప్పాను కానీ మంచి క్యారెక్టర్ చేస్తున్నాను ఇందులో. సో సీనియర్స్ ప్రభాకర్ సార్తో కలిసి వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. అందరు బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, ఐఎమ్ మోహన. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ద డైరెక్టర్ పాలిక్ సార్ అండ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు. చాలా కష్టపడ్డాం మూవీ కోసం. సో ఫైనలీ లాస్ట్ షెడ్యూల్లో ఉన్నాము అండ్ హోప్ త్వరగా థియేటర్లోకి వచ్చేస్తాము. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.